ఈరోజు మే 20వ తారీఖు పొద్దున్న 6:46 ఇది 20వ పేజీ నాలుగు నాలుగు 2021 6:32 నుంచి సుందరాకాండ చదవడం రాయడం మొదలెట్టి కంప్లీట్గా మూడో బుక్ అంటే దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాము అంటే సర్గా 41 సుందరాకాండ సర్గా 41 నుంచి సుందరాకాండ సర్గా 68 దాకా సర్గా 41 ఎందుకు అంటే లంక నుంచి వెడలటకు ముందు హనుమ చేసిన ఆలోచన అక్కడి నుంచి మొదలైంది సుందరాకాండ వాల్మీకి రామాయణం ఇప్పుడు ఇందులో కూడా హనుమంతుడు సీతమ్మ వారికి చూసిన తర్వాత రాక్షసులతో యుద్ధం చేయాలి అనుకున్న తర్వాత ఇంద్రజిత్ ఇంటికో లేక కోశాగారంలోనో లేక అతి ముఖ్యమైన ఆయుధ కర్మాగారం వద్దనో చేయలేదు. ఒక మహాయుద్ధానికి సరిపడా స్థలం ఉండి ఓపెన్ టు స్కై ఆకాశం కనపడే చోటుని ఎన్నుకుని తన మీదకి వచ్చిన వాహనాలని మందిని మార్బలాన్ని హతమార్చాడు. కానీ ఒక కట్టడాన్ని కానీ లేక ఒక భవనాన్ని కానీ ఒక ధన వస్తు కనుక ఆయుధ భాండాగారనని తనకి తానుగా చెడగొట్టలేదు. ఎప్పుడైతే రావణుడు తన తోకని కాల్చనో అప్పుడు కూడా వీధి బస్తీ గల్లీ తిరిగి ఆ లంకలో ఉన్న అన్ని ప్రాంతాలు అందరి ఇళ్ళు చూసిన తర్వాత అప్పుడు లంకాదహనం మొదలెట్టాడు. లంకాదహనం చేద్దామన్న ఉద్దేశం అశోకవనంలో యుద్ధం చేస్తున్న సమయంలో కూడా లేదు. రావణునికి హితబోధ చేసినప్పుడు కూడా లేదు. ముందు రోజు పొద్దున్న బయలుదేరి ఎగిరి వెళ్ళి ఒక నిట్టూర్పు కూడా విడవకుండా లంక అంతా రాత్రి అంతా కలియ తిరిగి మన్నాడు పొద్దున్న సీతమ్మని చూసి సంభాషించి అశోకవనంలో యుద్ధం చేసి రావణునితో సంభాషించి తన వాలమును కాల్చిన తర్వాత లంకని కాల్చి సీతమ్మని చూసి తిరిగి ప్రయాణమై సముద్రము దాటి వచ్చి అంగదునికి జాంబవంతునికి జరిగిన విషయాలన్నీ చెప్పి కోతులతో కోతుల ఆడి పాడి తేనెని తాగి శ్రీరాముని కడక వచ్చి చూచి తిని సీతని అని చెప్పి తిరిగి వృత్తాంతం అంతా చెప్పిన వెంటనే శ్రీరాముడు సముద్రుని వద్దకు వచ్చినప్పుడు సముద్రుడు 3 దినములు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. అంటే హనుమంతునికి